అనేక ఆకాంక్షలు పోరాటాల తర్వాత మా దుబ్బాక ప్రజానీకం దుబ్బాక నియోజకవర్గానికి జరుగుతున్నటువంటి అన్యాయం విషయంలో టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ ప్రభుత్వం చూపిస్తున్నటువంటి వివక్షకు వ్యతిరేకంగా ఎవరెన్ని కుట్రలు కుతంత్రాలు చేసినప్పటికీ కూడా ప్రజలు నిజాయితీగా దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధి జరగాలని దుబ్బాక నియోజకవర్గ ప్రజల యొక్క ఆకాంక్షలను నెరవేరాలని కోటి ఆశలు కోటి ఆకాంక్షలతోటి దుబ్బాక శాసనసభ్యునిగా భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేసినటువంటి నన్ను గెలిపించడం జరిగింది. మొట్టమొదటిగా ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి అనేటువంటి పార్టీకి మొట్టమొదటిసారిగా ఒక ఎదురుదెబ్బ ఒక చురుకని దుబ్బాక నియోజకవర్గ ప్రజలు అంటించి అన్ని నియోజకవర్గాలని మీరు సమదృష్టితో చూడాలి, అన్ని నియోజకవర్గాల పట్ల వివక్ష లేకుండా ఉండాలి అనేటువంటి ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్షని వాళ్ళు చాలా స్పష్టంగా తెలియజేసిండ్రు. ఇంత జరిగిన తర్వాత కూడా ప్రజల ఆకాంక్షలన్నీ కూడా నియోజకవర్గ అభివృద్ధి మీద ఉంటే నా ఎన్నికల ప్రచారంలో నేను చెప్పినటువంటి ప్రతి సందర్భంలో నేను చెప్పిన ఒకే ఒక మాట, గజ్వేల్కి సిద్దిపేటకి సిరిసిల్లకి తీసుకెళ్లిన రీతి లోపల దుబ్బాకకి నిధులు రావట్లేదు, ఆ నిధుల కోసం నా పోరాటాన్ని నేను కొనసాగిస్తాను అని చెప్పి నేను పలు సందర్భాలుగా చెప్పడం జరిగింది. ఆ మాట కట్టుబడి ఎక్కడ అవకాశం దొరికినా రాష్ట్ర శాసనసభ దగ్గర నుంచి మొదలుకుంటే ఎప్పుడు మంత్రులను కలిసే అవకాశం దొరికినా ఎక్కడ వేదిక కనిపించినా నా నియోజకవర్గ అభివృద్ధి నిధుల కోసం అటు కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని ఇటు రాష్ట్ర ప్రభుత్వ పెద్దల్ని నిజాయితీగా ఒప్పించేటువంటి ప్రయత్నం చేస్తూ వస్తూ ఉన్నాను. అయితే దురదృష్టకరం ఏంటంటే ఆంధ్ర ప్రాంత పాలకులు ఉన్నప్పుడు కూడా ఇంత వివక్ష జరగలేదు ఎమ్మెల్యేల మీద. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే హరీష్ గారు ఈటల రాజేందర్ గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2004 నుంచి 2014 వరకు ఎమ్మెల్యేలుగా ఉన్న సందర్భంలో అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అప్పుడిచ్చిన 3 కోట్లు ఇప్పుడిచ్చేటువంటి 5 కోట్లని జిల్లా మంత్రి సహకారంతో ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఖర్చు పెట్టుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించినటువంటి మాట గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు గారికి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదని నేను అనుకుంటలేను. కానీ బాధాకరం ఏంటంటే నా దుబ్బాక నియోజకవర్గానికి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ 5 కోట్ల రూపాయల నిధులని ఈ సంవత్సరం కేటాయిస్తే అందులోంచి 1 రూపాయి కూడా నేను ఖర్చు పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వకుండా జిల్లా ఇన్ఛార్జి మంత్రి రూపంలో ఉన్నటువంటి వారు ఆ నిధులని తనకు నచ్చినటువంటి వాళ్ళకి టిఆర్ఎస్ సర్పంచులకి టిఆర్ఎస్ పార్టీ పెద్దలకు ఇచ్చుకుంటూ ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి నన్ను అవమానించేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా కలిసే అవకాశం ఎట్లాగూ లేదు కాబట్టి ఒక బహిరంగ లేఖని మీ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. దుబ్బాక మీ జిల్లాలో ఉంది, మీ నియోజకవర్గాలలో ఒక నియోజకవర్గం, జిల్లాలో ఉన్నటువంటి 3 నియోజకవర్గాలలో ఇదొక నియోజకవర్గం, రాష్ట్రంలో ఉన్నటువంటి 119 మంది ఎమ్మెల్యేలని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ సమదృష్టితో చూడాల్సినటువంటి మీరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకైతే ఒక నీతి, మనకు అనుకూలంగా మాట్లాడేటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలకి ఒక నీతి, మనకు అనుకూలంగా నటిస్తే ఇంకొక రకమైనటువంటి నీతి, ఈ వివక్షను చూపించి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండును కూడా దుబ్బాక ఎమ్మెల్యేగా నన్ను ఖర్చు పెట్టుకోకుండా మీ ఇష్టారాజ్యంగా మీరు కేటాయింపులు చేయడాన్ని బహుశా మీ దృష్టిలో ఉండి జరుగుతుందా లేజక జరుగుతుందా నాకు తెలియదు, కానీ ముఖ్యమంత్రి గారు మీ దృష్టికి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ బహిరంగ లేఖను రాయడం జరిగింది. పేరుకు 5 కోట్ల రూపాయలని ఈ సంవత్సరం ఎమ్మెల్యేల నియోజకవర్గాల అభివృద్ధికి ఇచ్చినామని చెప్తూ అందులోంచి 2 కోట్ల రూపాయలని మన ఊరు మనబడి కార్యక్రమానికి తీసేసుకుగా మిగిలింది 3 కోట్ల రూపాయలు. ఆ మిగిలిన 3 కోట్ల రూపాయలని కూడా సిద్దిపేట ఎమ్మెల్యే ఎట్లా ఖర్చు పెడతా ఉన్నారు, మెదక్ ఎమ్మెల్యే ఎట్లా ఖర్చు పెడతా ఉన్నారు, సిరిసిల్ల ఎమ్మెల్యే ఎట్లా ఖర్చు పెడతా ఉన్నారు, ఏ రకమైనటువంటి ప్రపోజల్స్ని ప్రొసీడింగ్ రూపంలోకి మారుస్తున్నారనేది పక్కన పెట్టి కేవలం భారతీయ జనతా పార్టీ నుంచి గెలిచానని మీ పార్టీ శాసనసభ్యుని కాదని నా మీద వివక్షత చూపెట్టడం అనేది ఎంతవరకు సమంజసం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా ముఖ్యమంత్రి గారు ఆలోచించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎస్, మా పాలన ఇట్లే ఉంటుంది, మా పార్టీకి వెళ్ళి గెలిస్తేనే మేము పైసలు ఇస్తాం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్స్, మా పార్టీకి వెళ్ళి గెలవకపోతే మాకు అనుకూలంగా లేకపోతే మమ్మల్ని సిద్ధాంతపరంగా వ్యతిరేకిస్తే మేము మీకు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ ఇవ్వము అని బహిరంగంగా చెప్పండి. ఓకే, ఇంకొకసారి ఫండ్ ఇవ్వండి అని కూడా మిమ్మల్ని అడగడానికి మేము రాము.
భారత రాజ్యాంగం అట్లే చెప్పింది అని అనుకుంటే అంతటితోటే ఊరుకుంటాం. కానీ మీరు చెప్పే మాటలేమో నోరుతో చెప్పినట్టుంటాయి, నొసలతో ఎక్కిరించినట్టుంటాయి. ఏం చెప్తారు మీరు? అన్ని నియోజకవర్గాలని సమదృష్టితో చూస్తున్నాము అంటారు. ఓ రెండు మాటలు నేర్చుకున్నారు. కళ్యాణ లక్ష్మి ఇత్తలేమా, సీఎం రిలీఫ్ ఫండ్ ఇత్తలేమా, అవి ప్రజలకు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు గెలిస్తే ఇవ్వకపోతే ప్రజలు తిరగబడతారు కాబట్టి వాటిని ఇస్తున్నారు. కానీ నియోజకవర్గంలో ఎక్కడ ఏం డెవలప్మెంట్ చేసుకోవాలి, ఏ ఊరికి వెళ్ళినప్పుడు ఏం ప్రజలు అడిగినారు అనే విషయం లోపల ప్రజలకి జవాబుదారీగా ఉండాల్సినటువంటి ఎమ్మెల్యే మీద, జిల్లా ఇన్ఛార్జి మంత్రి రూపంలోనో, మీ పార్టీకి సంబంధించినటువంటి ఇతర ప్రజాప్రతినిధుల పేరు మీదనో మా మీద పెత్తనం చేయాలనుకోవడం దుబ్బాక నియోజకవర్గ ప్రజలని అవమానించడమే తప్ప ఇంకొకటి కాదు. అందుకని నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి చేసేటువంటి అప్పీల్ ఏంటంటే, వెంటనే దుబ్బాక శాసనసభ్యునిగా నాకు రావాల్సినటువంటి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్స్ విషయంలో ఎవరి ప్రమేయం లేకుండా మా ప్రతిపాదనల్ని వెంటనే మంజూరు చేసి దుబ్బాక నియోజకవర్గ ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చినందుకు ఏ పార్టీ శాసనసభ్యునికైనా అదే హక్కు ఉంటుందనే రీతి లోపల మీరు ధర్మబద్ధంగా పరిపాలన చేయాలని చెప్పి ఈ సందర్భంగా అప్పీల్ చేస్తూ ఉన్నాం. లేకపోతే దుబ్బాకలో మొదలైనటువంటి ఈ పోరాటం ఖచ్చితంగా మీకు ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిస్తుంది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఒక నీతి, సొంత పార్టీ ఎమ్మెల్యేలకు ఒక నీతి, తమకు అనుకూలంగా మాట్లాడేటువంటి ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కూడా ఇంకొక నీతి అనేటువంటి మీ దమన నీతిని ఖచ్చితంగా ప్రజల ముందు ఎక్స్పోజ్ చేస్తాం. నేను అనుకుంటున్నాను ఈ విషయాలు ఏవి కూడా మీ దృష్టికి రాకుండానే జిల్లా స్థాయిలో ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులే ఇట్లాంటి కుట్రలకు తెరలేపినరేమో అనేటువంటి ఉద్దేశంతో ఈ విషయాలు మీ దృష్టికి రావాలని నేను మీ కార్యాలయానికి ఉన్నటువంటి మెయిల్ ఐడి ద్వారా ఈ ఉత్తరాన్ని మీకు పంపడంతో పాటు మీడియా ద్వారా మీకు బహిరంగంగా ఈ లెటర్ని పంపిస్తూ ఉన్నాను. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ లేఖ ముట్టినటువంటి వారం రోజులలో స్పందించి మా దుబ్బాక నియోజకవర్గానికి రావాల్సినటువంటి, నిజాయితీగా రావాల్సినటువంటి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ని నాది నాకు ఇస్తారని, ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా వారిని డిమాండ్ చేస్తూ మా నియోజకవర్గ ప్రజల పక్షాన దుబ్బాక శాసనసభ్యునిగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి బహిరంగంగా ఈ లేఖను మీ ద్వారా మరియు ప్రభుత్వ వెబ్సైట్లో ఆన్లైన్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి మెయిల్ ఐడికి ద్వారా ఈ మెయిల్ ద్వారా ఈ లేఖను పంపిస్తూ ఉన్నాను. ఈ లేఖ మీకు ఈరోజు అందుతుందని, దీని మీద వారం రోజులలో మీరు స్పందించి తగు రీతి లోపల చర్యలు తీసుకొని నా నియోజకవర్గ అభివృద్ధి నిధులు 5 కోట్ల రూపాయల్ని ఖర్చు చేసుకునేటువంటి వెసులుబాటును నాకే కల్పించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి దుబ్బాక నియోజకవర్గ ప్రజల పక్షాన సవినయంగా చేస్తున్నటువంటి అప్పీల్. కాదు కూడదని మొండికేస్తే ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటాం. మీరు చేసినటువంటి తప్పుడు పద్ధతుల్ని, తప్పుడు విధానాలని ప్రజల ముందు ఉంచుతాం. ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఒక గౌరవ ఎమ్మెల్యేని అవమానపరిస్తే ఏం జరుగుతుంది అనేది గతంలో మిమ్మల్ని అవమానించిన వాళ్ళకి ఏ శిక్ష పడిందో, ప్రజలు ఏ శిక్ష వేసిండ్రో, రేపు మమ్మల్ని అవమానించినటువంటి మీకు, దుబ్బాక నియోజకవర్గ ప్రజల్ని అవమానిస్తున్నటువంటి మీకు కూడా భవిష్యత్తులో అట్లాంటి శిక్ష ప్రజాక్షేత్రంలో ఎదుర్కోక తప్పదని చెప్తూ ఈ సందర్భంగా నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. పరోక్షంగా హెచ్చరికలు కూడా జారీ చేస్తూ ఉన్నాను. ఈ లెటర్ను చూసి వెంటనే స్పందించి ఖచ్చితంగా మీ కార్యాలయం నుంచి నాకు జవాబు ఇవ్వాలని చెప్పి ఒక ప్రజాప్రతినిధిగా వారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.